మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి, తొలి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న తెలుగు, తమిళ, మలయా, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. అయితే సినిమా థియేటర్లో విడుదల కాకముందే తొలిటాక్ వచ్చేసింది. యుఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమేర సంధు ఈ చిత్రానికి సంబంధించిన రివ్యూను ట్విట్టర్లో తనదైన రీతిలో పోస్ట్ చేశాడు. సైరా మామూలుగా లేదు అంటూ అతడు పేర్కొనడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సంధు తన రివ్యూలు ఏం పేర్కొన్నాడంటే, సైరా చూస్తున్నంతసేపు మీ రోమాలు నిక్కపడుచుకోవడం ఖాయం. సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ గుండెలను హత్తుకునేలా చేస్తాయి. నిజ జీవిత కథ ఆధారంగా సైరా తెరకెక్కించడంతో సినిమాలో మనం లీనమైపోతాం. తర్వాత ఏంటి అని ఆతృతగా ఎదురుచూస్తాం. మనకి తెలిసి తెలియని స్వతంత్ర పోరాటంలో జరిగిన ఎన్నో విషయాలను కళ్ళ కట్టినట్టు చూపించారు. ఈ విషయంలో దర్శకుడు సురేందర్ రెడ్డి విజయవంతం అయ్యారు. ఈ సినిమాతో సురేందర్ రెడ్డి చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. సంగీత దర్శకుడు అమృత్ త్రివేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో దుమ్ములేపేశారు. చిరంజీవి హీరోగా నటించిన 150 చిత్రాలు ఒక ఎత్తు అయితే సైరా మరొక ఎత్తు. తొలిసారి చారిత్రక సినిమాలు నటించిన చిరంజీవి సరికొత్త చరిత్రను తిరగరాయనున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే చిరంజీవి నటన అద్భుతం. జాతీయ అవార్డే చిరంజీవి కోసం వేచి చూసేలా నటించారు. ఆయన కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలవడం ఖాయం. చిరంజీవి లుక్స్ కూడా కొత్తగా, సినిమాకు యాప్ట్ అయ్యే విధంగా ఉన్నాయి. ఇక అచ్చం ఉయ్యాలవాడ నరసింహారెడ్డినే తెరపై చూసినట్టు అనిపించేలా చిరంజీవి నటించారు. మెగాస్టార్ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. అంతేకాకుండా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపడం ఖాయం. ఇతర నటీ నటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు అంటూ ఈ సందు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఉమేర సందు చేసిన ట్వీట్ తెగ వైరల్గా మారుతుంది. ఇప్పటికే సైరాకు సంబంధించిన ట్రైలర్ పాటలు హిట్ అవడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా సందు రివ్యూతో ఈ చిత్రంపై అంచనాలు మరో రేంజ్కి వెళ్ళాయి. ఇక టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం హిట్ అవ్వాలని ప్రతి ఒక్క సినిమా అభిమాని కోరుకోవడం విశేషం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.